నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు ఉన్నత పదవులు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. గంటి హరీష్ మాధూర్. మొమ్మిడివరం మండల టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిబద్ధతతో పార్టీకి పనిచేసే కార్యకర్తలను గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంటుందని టీడీపీ జనసేన పార్టీల పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు నివాస గృహంలో మొమ్మిడివరం మండల టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిహెచ్ గున్నెపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాళ్ల సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా టీడీపీ అధిష్టానం నియమించిన సందర్బంగా మొమ్మిడివరం నియోజకవర్గంగా టీడీపీ కార్యవర్గం ఏర్పాటు చేసిన అభినందన సభకు హరీష్ మాధూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉదయకు దుస్సాలవన్ని కప్పి సన్మానించారు. ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేసి సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పుష్పగు చల్లించి ఉదయ్కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గుత్తుల సాయి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొలకోటి దొరబాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, నగర టీడీపీ అధ్యక్షులు దొమ్మెటి రమణకుమార్, తాడి జానకిరామ్, చిక్కాల అంజుబాబు, గొల్లపల్లి గోపి, అడవల సతీష్ కుమార్, పాయసం చిన్ని, నడింపల్లి శ్రీనివాసరాజు, మాదాల పరంకుశం రెడ్డి, సుబ్బారావు రెడ్డి బాలకృష్ణ, పిల్లి నాగరాజు, దాట్లబాబు, కాశీ లాజర్, చింతలపొడి కొండబాబు, గోదాసి గణేష్, కుంచనపల్లి నారాయణ, నిమ్మకాయల రాజా, కుంచె శ్రీను, రంకిరెడ్డి రాంబాబు, కొరసాల శివ, గీసాల చంద్రరావు, తత్తరమూడి జ్యోతిబాబు, నీతుపొడి వంశీ, కాశీమూర్తి, దంగేటి శ్రీను, గోనమడతల రాజా, ఎలమంచలి రాజా మొదలగు వారు పాల్గొన్నారు. ఎక్కడున్నారాండి తప్పనిసరిగా మీకు ఇప్పుడు మీరు చెప్పిన బాధ్యత తప్పనిసరిగా నెరవేరుతానని గౌరవంగా తెలుసు. ఈ రోజు ప్రిన్సిపాల్ గారు రాష్ట్ర కమిటీకి మీ పేరు ఆయన పరిశీలించాలని ఆయన చెప్పారు. న్యాయం చేస్తారు, చేయించారు. ఎందుకంటే మీది మీ పనితీరు అందరికీ తెలుసు. ఏదన్నా కూడా నువ్వు చాలా హార్ట్ఫుల్ గా ప్యాషన్ తో పనిచేస్తావు అనేది మాకు తెలుసు. పార్టీని ఎప్పుడు నువ్వు నిబంధనతో ఉంటావు అనేది విషయం అందరికీ తెలుసు. ఆ విధంగా నీకు ఇది చాలా నీకు ఇది ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా దీని బాధ్యతలు నువ్వు నెరవేరుస్తానని మా అందరికీ కూడా తెలుస్తుంది.